తీన్ మార్ మల్లెడకు పెరుగుతున్న మద్దతు. అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్. తాజాగా మద్దతు తెలిపిన తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ మరోవైపు ఖమ్మంలో పలు కార్యక్రమంలో మల్లన్న హాజరు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్ మార్ మల్లెడకు రోజు రోజుకి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే తీన్ మార్ మల్లెడకు మల్లను చట్టసభల్లోకి పంపేందుకు యువత, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎవరికి వారు తమ సొంతంగా ప్రచారం చేపట్టారు. ప్రశ్నించే గొంతుక చట్టసభల్లోకి వెళితే మనకు న్యాయం దక్కుతుందనే ఉద్దేశంతో మల్లన్న గెలుపును కాంక్షిస్తూ ఎక్కడికక్కడ మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేస్తుండడం గమనార్హం. తాజాగా తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ, ఇక పరస రమేష్ గౌడ్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో రాష్ట్రంలోని 7.50 లక్షల మంది ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్, టీచర్లు, పట్టభద్రులు, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్ మార్ మల్లెడతో పాటు తెలంగాణలో 17 ఎంపీ స్థానంలో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా మద్దతు లభిస్తా ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్ మార్ మల్లెడ ఖమ్మం జిల్లాలో పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఓ ప్రైవేటు కార్యక్రమానికి కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ఎదురవడంతో ఇద్దరు కాసేపు రాజకీయ పరిస్థితులపై ముచ్చటించారు. దీంతో రఘురామరెడ్డి తీన్ మార్ మల్లెడ ఒక చోట కలవడంతో అక్కడ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. ఇద్దరిని చూసి అభిమానులు, స్థానికులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అయితే ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, మువ్వ విజయబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పర్యటన కూడా సాగుతా ఉంది. అయితే ఎక్కడికక్కడ ప్రజల నుంచి, తర్వాత ఇక్కడ పట్టభద్రుల నుంచి మంచి స్పందన మాత్రం లభిస్తా ఉంది తీన్ మార్ మల్లెడకు.